ఇక స్పిన్ న్యూస్ లో తెలంగాణ వార్తలు చూస్తే తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం కానున్నాయి. తిరుమల తిరుపతి తరహాలో యాదగిరి గుట్టలో కూడా బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు. అలాగే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని రకాల సేవలకు మొబైల్లోనే బుకింగ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల పనితీరుపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరసన తెలుపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు తమ విధులు బహిష్కరించి రెండవ రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో 574 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశా వర్కర్లపై ప్రభుత్వ అధికారులు విపరీతమైన పనిభారాన్ని మోపుతున్నారని ఆశా కార్యకర్త ప్రమీల ఆరోపించారు. సర్వేల పేరుతో విచ్చలవిడిగా పనులు చేయించుకుంటున్నారని పనిభారాన్ని తగ్గించాలన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని పక్క రాష్ట్రంలోలాగా ఫిక్స్డ్ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. తక్షణమే డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గుర్తింపు లేదు, పనికి తగ్గ పారితోషికం అంటూ పారితోషికం లేని పనులు కూడా చేయిస్తా ఉన్నారు. కాబట్టి ఖమ్మం జిల్లా పాలేరులోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో నూతన వైఎస్ఆర్టీపీ కార్యాలయం కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే శంకుస్థాపన వద్దకు షర్మిల వైఎస్ విజయమ్మ చేరుకున్నారు. ఇక షర్మిల వైఎస్ విజయమ్మ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఇక భూమి పూజ అనంతరం బహిరంగ సభలో షర్మిల వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ఈ శంకుస్థాపనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మెట్లో బొడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గ్రామ పెద్దలు చండీ హోమం నిర్వహించి అనంతరం బొడ్రాయిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు బొడ్రాయిని ఎదుర్కొని జలాధివాసం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాన్సువాడ వాస్తవ్యులు మొరీలు స్వప్న శ్రీనివాసరావులు జాతీయ రహదారి వెంట వెళ్లే భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదానం శ్రీశ్రీ కృష్ణమాచార్యులు ప్రారంభించారు. రోజుకు 100 మందికి అన్నం పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. 60 రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సామాజిక న్యాయ సాధన కోసం చేపట్టిన బీసీ విద్యార్థి యువజన పోరుయాత్ర మంత్రియాల జిల్లాకు చేరుకుంది. ఈ పోరుయాత్రకు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని చౌరస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బీసీలారా, యాచించడం మానుకుందాం, శాసించడం నేర్చుకుందాం అనే నినాదంతో ముందుకు వెళదామని శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తుండటంతో ఎంతోమంది బీసీ సోదరులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రతి ఒక్క బీసీ ముద్దుబిడ్డ ఈ పోరు యాత్రలో పాల్గొని బీసీ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం పాలమూరు నుండి పట్టణం వరకు 33 జిల్లాలు, 8 నియోజకవర్గాలు 36 రోజుల పాటు ఇవాళ ఈ బీసీల పోరుయాత్రను మొదలుపెట్టినాం. ఈ పోరుయాత్ర ఈరోజు మంచిర్యాల గడ్డ మీదకి 13వ రోజు చేరుకుంది. ఈ పోరుయాత్ర ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం, చదువు అనేది ఎవరి దయాదాక్షిణాల మీద కాకుండా ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి ఈ చదువు అనేది ఉన్నత విద్య రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా మారాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు తెలంగాణలో చదువులు కావాలి, నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలి, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలు పెట్టాలి, ప్రతి ఊరికి ఇలా పాఠశాల భవనాలు కట్టాలి, ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల కట్టాలి, అదేవిధంగా యూనివర్సిటీలు కట్టాలి, సంక్షేమ భవనాలు కట్టాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ల వాట్సాప్ గ్రూపులతో పాటు జిల్లాలోని పలు గ్రూపుల్లో ఇదే విషయం చర్చకు సాగుతోంది. ఈయన ప్రభుత్వ వైద్యుడా లేక బీఆర్ఎస్ నాయకుడా అంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. జనగామ జిల్లా ఆసుపత్రి అలాగే ఎంసీహెచ్ ఆసుపత్రికి సుగుణాకర్ రాజు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఢిల్లీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. వ్యక్తిగత పనులపై ఢిల్లీకి వెళ్లానని, పార్టీ కార్యక్రమం కోసం కాదని డాక్టర్ సుగుణాకర్ రాజు అంటున్నారు. హైదరాబాద్ నాచారంలో తెలంగాణ ఫుడ్స్ ఎక్స్ట్రూడర్ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్స్ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. భారతదేశంలోని తెలంగాణ ఫుడ్స్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఈ సంస్థ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. ఇక్కడి పౌష్టికాహారాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా అందించాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారన్నారు. వేరే స్పైకర్ కొంచెం
మరి కొత్త యూనిట్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. దానికి గౌరవ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు అన్న సుభాష్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సురేష్ వాణిదేవి గారు, గౌరవ మా చైర్మన్ గారు రాజీవ్ సాగర్ గారు, అలాగే గౌరవ కార్పొరేట్లు ముఖ్య నాయకులు హాజరయ్యారు. అందరికీ పేరు పేరు నమస్కారం. ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి సహకరించిన మా జిఎం గారు, మిగతా వారి అలాగే కార్మికులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గొట్టపల్ పుట్టపాక గ్రామాల మధ్య క్రాంతి ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. గోబ్యాక్ ఫార్మా కంపెనీ అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఫార్మా కంపెనీని రద్దు చేయాలని భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశా వర్కర్లు 48 గంటలు ధర్నా చేపట్టారు. ధర్నాలో భాగంగా కలెక్టరేట్ ఎదుట నిద్రించి వినూత్న నిరసన తెలిపారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కరోనా సమయంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తున్నాయి, వాటన్నింటినీ పక్కకు పెట్టి సర్వీస్ చేశామని, అయినా తమకు సరైన గుర్తింపు లేదని వాపోయారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ